నమస్తే అండి. ఈరోజు వీడియోలో గోరు చిక్కుడుతో పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం. మరికొన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. కొద్దిగా చింతపండు తీసుకుని శుభ్రంగా కడిగి కొద్దిగా నీళ్లు పోసుకుని వేడి చేసుకోవాలి, లేదా వేడి నీళ్ళలో నానపెట్టుకునైనా రసం తీసుకోవచ్చు. నేనైతే కొద్దిగా చింతపండుని తెల్లనిస్తాను నీళ్ళల్లో, ఆ తర్వాత రసం తీసి పెట్టుకుంటాను. గోరుచిక్కులు తీసుకుని శుభ్రంగా కడిగి ఈ విధంగా ఒలుచుకోవాలి. స్టవ్ పై కుక్కర్ పెట్టుకుని అందులో తరిగి ఉంచుకున్న గోరుచిక్కులు వేసుకోవాలి. ఒక చిన్న గ్లాస్ నీళ్లు పోసుకోవాలి, ఒక 100 ml నీళ్లు పోసుకోవాలి. మూత పెట్టుకుని మీడియం మంట మీద 2 విజిల్స్ రాణించుకోవాలి. ప్రెషర్ అంతా పూర్తిగా పోయిన తర్వాత మూత తీయాలి. గోరుచిక్కుడు ముక్కలు ఉడికాయి, కొద్దిగా నీళ్లుంటాయి, వాటినేమి వంచేయాల్సిన అవసరం లేదు. స్టవ్ పై బాండి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 1/2 టీ స్పూన్ మెంతులు చిరిక డింగువ వేసుకుని తిరగమాతను వేయించుకోవాలి. తిరగమాత వేగిన తర్వాత 1-2 ఉల్లిపాయలు సన్నగా తరిగి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. 1 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఎర్రగడ్డ ముక్కలు వాడిన తర్వాత కావాలంటే టమాటా ముక్కలు కూడా వేసుకోవచ్చు. మూత పెట్టుకుని ఎర్రగడ్డ ముక్కలను మగ్గించుకోవాలి. ఎర్రగడ్డ ముక్కలు వాడిన తర్వాత ఉడికించుకున్న చిక్కుడుకాయ ముక్కలు వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. తీసి పెట్టుకున్న చింతపండు రసం వేసుకోవాలి. బాగా కలుపుకుని కొద్దిగా కారం వేసుకోవాలి. ఒక చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకుని పులుసును తెల్లనివ్వాలి. పులుసు కొద్దిగా చిక్కబడాలి. మీడియం మంట మీద పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ పులుసును చిక్కబడనివ్వాలి. గోరుచిక్కుడు పులుసు చిక్కబడింది. ఇది వేడివేడి అన్నంలోకి బాగుంటుంది, పొంగలి, దోశ, చపాతీల్లోకి కూడా బాగుంటుంది. ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేసి చెప్పండి.